బాగానే చేస్తున్నాడు ఇప్పుడు మళ్ళీ తిరుపతి బై ఎలక్షన్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ జగనే వస్తారు ఖచ్చితంగా ఎందుకమ్మా అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు అందరికి భేద సాధక అంత బాగా చూస్తున్నాడు బాగా నడపలేస్తున్నాం మా భేద సాధకి అంత బాగానే అవుతుంది జగనే వస్తుందయ్యమ్మ సంక్షేమ పథకాలు మీకు ఏమన్న వచ్చాయా ఆ వచ్చింది 45 సంవత్సరాలకి వచ్చింది మరి లోన్ ఇస్తారంట ఇంకేం చెప్పుకోలే అది కూడా ఇస్తారు మనకి బాగానే చేస్తున్నాడు మన పిల్లకాయలు కూడా 40 రూపాయలు ఒకటే క్లాస్కి వేశారు ఆయన వచ్చినప్పటి నుంచి మనకు బాగానే ఉంది ఆయనే గెలుస్తాడు ఖచ్చితంగా చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది జగన్ గారిది ఈందే బాగుంది మనకి జగన్ అన్నదే సరే మళ్ళీ మీరు ఆయనకి వేస్తా ఆయనే గెలుస్తాడు ఖచ్చితంగా ఇక్కడ ఎలా ఉందమ్మా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఎమ్మెల్యే బాగానే ఉంది బాగానే చేస్తాడు తిరుపతి బై ఎలక్షన్ వస్తుంది కదండి ఎంపీ సో ఎవరు గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు సో ఎవరికి గెలిచే ఛాన్స్ ఉంది సర్వేపల్లి అంటే మొత్తం వైసీపీ అని చెప్తుంది ఎలా ఉందండి జగన్ గారు బాగా ఎలా ఉంది 18 18లో ఇప్పుడు సైడ్ కాలో లేవు సర్వేపల్లికి హిస్టరీలో లేదు ఇప్పుడు వేస్తున్నారు అంటే జగన్ అన్నది కదా చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా ఉంది చంద్రబాబు పాలనతో పోలిస్తే ఇది బెటర్ లెక్క ఉంది ఏం నచ్చింది మీకు మెయిన్గా జగన్ గారి పాలన అమ్మఒడి ఏమంటే పిల్లలకి కరెక్ట్గా ఫుడ్ పెట్టడం అదొకటి ఇంకా ఏముందంటే నీళ్ళు చంద్రబాబు హయాంలో అసలు నీళ్ళే లేవు ఇప్పుడు ఉంటే 5 సంవత్సరాల దాకా నీళ్ళు ఇవ్వడం లేదు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కాకాని కాకాని గోవర్ధన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఆత్మానికి మాటే చెప్ప అవసరం లేదు అంటే అట్లా ఉంది సో మీకు బాగా నచ్చిన సంక్షేమ పథకాలు ఏంటండి జగన్ గారి పాలన నాకు తెలిసి అమ్మఒడి అమ్మఒడి ఏమంటే రైతు వాళ్ళకి అంతే తెలుసు మళ్ళీ ఇప్పుడు వచ్చే ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్ళీ వైసీపీని గెలిచే ఛాన్స్ ఉందంటారు అంతే ఇంకా వైసీపీ అది టీడీపీకి ఆప్షన్ ఉండదంటారా టీడీపీకి ఉంటుందో ఉండదో వాళ్ళకు అట్లా కదా ఇంకా అది లాస్ట్ 1 మినిట్లో కూడా రాజకీయం మారిపోతుంది అట్లా వద్దు